పదమూడో అధ్యాయం సామెతల గ్రంథం 24వ వచనం చూడండి ప్రియులారా. బేత్తము వాడని వాడు తన కుమారునకు విరోధి. అమ్మాయండి, ఇప్పటి వరకు నుండి నా బిడ్డని చెయ్యితో ఒక దెబ్బ కొట్టలేదండి. నీ అంత పాపిస్టుడు మరొకటి లేడు. ఏమండి అయ్యగారు, ఇవాడ వరకు నా పిల్లని చెయ్యితో ఒక దెబ్బ కొట్టలేదండి. నిన్ను వేసేస్తాడు అయితే, నిన్ను వేస్తాడరా. సిగ్గులేది మాట చెప్పడానికి అండి, గొడుగు మంచోడని చెప్తున్నావా? దేవుడేమన్నాడు? బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. కుమారుని ఎవడైతే ప్రేమిస్తాడో వానిని శిక్షించాలి. తల్లిదండ్రులారా, శిక్షించండి మీ పిల్లల్ని, మీ పిల్లల్ని శిక్షించండి. పిల్లలు శిక్షిస్తే కొన్ని దేశాల్లో చట్టం ఊరుకోదు, తల్లిదండ్రులను జైల్లో పెడతది. ఇది ఎక్కడ చట్టం రా నాయన? నేను కన్నా నా పిల్లల్ని మంచి దారిని నడిపించడానికి నేను బెత్తం పట్టుకుంటాను. నువ్వెవడవురా మాట్లాడడానికి? పాఠాలు సరిగా చెప్పకపోతే స్కూల్లో నుంచి హెడ్ మాస్టర్ లేకపోతే స్కూల్ యొక్క యజమాని నన్ను తీసేస్తుందని భయంతో, ఒక టీచరు ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు భయం చెప్పాలని రెండు బెత్తం దెబ్బలు కొడితే చూడండి మా పిల్ల ఎలా వాచిపోయిందో చేతులను చూపెత్తో తీసుకొచ్చి, తర్వాత నీకు వాయి కొట్టేస్తాడరా. ఈరోజు నువ్వు అది కానీ అడగడానికి, తల్లిదండ్రులైన వాళ్ళు అడగడానికి నిజంగా ఉపాధ్యాయ వర్గం దగ్గరికి వెళితే వాళ్ళు బెత్తం పట్టుకోకూడదా? ఏమండి, బెత్తం కొట్టి నన్ను, బెత్తతో కొట్టి మా నాన్న మా అమ్మ నన్ను బెత్తాలతో కొట్టి, నేను చదువుకున్న ఆర్సిఎం స్కూల్స్లో బెత్తాలతో చిత కొట్టారండి. ఈరోజు ప్రపంచానికి దారి చూపే నాయకుడిగా మారానండి ఈరోజు.